व्यक्ति उड़ेवा अतु आ सर्व सृष्टिकर्त अल्ला इनो संवस संवर अत आराधन चशा आराधन चेसी ऐद संवर आश्चर्य को वेल संवस बतिने वाले वेल संवस बतिने इन मन आयुष तू डई की इन की सैटे का वेल संवस वंद बतिने और आयन ईद संवस आ देवि आराधिस्ट क्षण कल रूप पाट का वृदा चेयक अदे पड़ देव आराधिस्ट चल चल तरह तन सृष्टिकर्त कल अल्ला कल आ दैवा कल कल आ दैव आ सृष्टिकर्त अल्लाह अड़गर वाणी भक्ति एद आराधन एद దాని ద్వారా స్వర్గంలో ప్రవేశిస్తావా లేక నా కారణ్యంతో నా దయతో స్వర్గంలో ప్రవేశిస్తావా ఆయన అన్నాడు 500 సంవత్సరాలు ఒక్క క్షణాన్ని కూడా వదాల్సి లేదు ఎంత ఆరాధన చేశాను ఎంత భక్తి చేశాను అది సరిపోదా నాకు స్వర్గానికి వెళ్ళడానికి అది సరిపోదా నిన్ను ఆరాధిస్తూనే ఉన్నాను కదా ఒక్క క్షణం కూడా వదా చేయకుండా అది నాకు సరిపోతే దాంతో వెళ్ళిపోతాను స్వర్గంలోకి ఆ కరుణామయుడు అల్లా అన్నారు ఆ సృష్టికర్త అన్నారు सर अच्छे नी भक्त चूदा दिप्चार काट त्रास्ती अत आराधन अंत वैसा पल्लू पल्लू अत कल गुड पीकि पल्लू वैसे दर संवस आराधन पैक तेलिपैंदी कलगुड దైవం అడుగుతున్నాడు యావయ్య నువ్వు చేసిన 500 సంవత్సరాల ఆరాధన గొప్పగా చెప్తున్నావు కదా నేను నీకు ప్రసాదించిన ఒక కన్నుగుడ్డు పాటి చేయలేదు ఒక కన్ను పాటి చేయలేదు ఆ కన్ను ఎక్కువైపోయింది నీ ఆరాధన కంటే మరి మిగతా వాడు లెక్క చెప్పి అప్పుడు స్వర్గంలో వెళ్ళు మిగతా వాడికి లెక్క చెప్పి అప్పుడు స్వర్గంలో వెళ్ళు వెంటనే అతను అన్నాడు ఓ అల్లా నన్ను క్షమించు ఓ దైవమా నన్ను క్షమించు నీ కారుణ్యంతో నీ అనుగ్రహంతో నన్ను స్వర్గంలో ప్రవేశించమని ఎన్నండి కిడ్నీ వాడిపోయి డయాసిస్ చేసుకున్న వాడిని అడిగి చెప్తాడు కిడ్నీ యొక్క విలువ ఏంటో ఈ రోజు 10 లక్షలు ఖర్చు పెడితే ఎవరైనా కిడ్నీ దానం చేసి దాన్ని మార్పు చేయగలుగుతారు ఎవరైనా కిడ్నీ తయారు చేయగలరండి ఎవరైనా కనుగుడ్డు తయారు చేయగలరా అందుకే సుబ్హాన్ అల్లాహ్ సుబ్హాన్ అల్లాహ్ చెప్తున్నాడు లఖల ఖలఖల ఇన్సాన ఫీ అహ్సని తక్వీం మేము మానవుని సుందరమైన రూపంలో తయారు చేశాం చాలా చక్కగా పేర్చావన్నీ కూడా వారి కళ్ళు వారి ముక్కు వారి నోరు సమస్త అవయవాలని వారి శరీరంలో ఉన్న సమస్త అవయవాలని చక్కగా పేర్చాము వారికి చక్కగా తయారు చేశాము ఇదంతా మా అనుగ్రహం మేము కావాలనుకుంటే ఒక కన్ను పీకేయగలం మేము కావాలనుకుంటే ఏదైనా పీకేయగలం కానీ మేము వారికి చక్కగా అన్ని ప్రసాదించాము మా అనుగ్రహాలు ఎన్ని వాడు లెక్కించగలడా మా అనుగ్రహాలు మా కారుణ్యాన్ని వాడు లెక్కించగలడా అలాంటి అనుగ్రహాలు ప్రసాదించినందుకు కాను మనం ఏం చేయాలండి ఆ దైవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా మనల్ని సృష్టించినటువంటి మన సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవాలి కదా ఆ దైవం చెప్తున్నాడు నేను వీడికి ఎన్ని అనుగ్రహాలు ప్రసాదిస్తే కృతజ్ఞుడైపోయాడు మేము ప్రసాదించిన అనుగ్రహాలన్నీ పొందుతూ వాటిని అనుభవిస్తూ వీడు మమ్మల్ని వచ్చిపోయాడు